ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా పపువా న్యూగినియా దేశం కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ పపువా న్యూగినియాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆ దేశ ప్రధాని జేమ్స్ మరేపా ఘన స్వాగతం పలికారు. పపువా న్యూగినియాలో జరిగిన ఫోరం ఫర్ ఇండియా పసిఫిక్ ఐస్లాండ్ లో కోఆపరేషన్ లో ప్రధాని ప్రసంగించారు. భారతదేశం డిజిటల్ రంగంలో విజయవంతంగా ముందుకు సాగుతోందని అన్నారు. పపువా అభివృద్దికి భారత్ సహకరిస్తుందని తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా అభివృద్ది దిశగా పయనించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అన్య కై కఠిన చునౌతియో సే గుజరా హై. ఇన్ చునౌతియో కా ప్రభావ్ గ్లోబల్ సౌత్ కే దేశో పర్ సబ్సే అధిక్ పడా హై. క్లైమేట్ చేంజ్, ప్రాకృతిక ఆపదాయే, భుఖమరీ, గరీబీ, स्वास्थ्य से जुड़ी बहुत सी चुनौतियां पहले से ही थी, अब नई समस्याएं उत्पन्न हो रही हैं. फूड, फ्यूल, फर्टिलाइजर और फार्मा, इसकी सप्लाई चेन, उसमें भी बाधाएं आ रही हैं. जिन्हें है हम अपना विश्वसनीय मानते थे, पता चला कि जरूरत के समय वो हमारे साथ नहीं खड़े थे. इस कठिनाई के समय में पुराना वाक्य सिद्ध हुआ, अ फ्रेंड इन नीड इज फ्रेंड इन डीड. मुझे खुशी है कि भारत इस चुनौतीपूर्ण समय में अपने पैसिफिक आइलैंड मित्रों से कंधा मिलाकर खड़ा रहा. भारत में बनी वैक्सीन हो या जरूरत की दवाइयां, गेहूं हो या चीनी, भारत अपनी क्षमताओं के अनुरूप सभी साथी देशों की मदद करता रहा है.